అమ్మ నమస్కారం. నమస్కారం. శ్రావణ మాసంలో చేసే పూజల గురించి, శ్రావణ మాసంలో చేసే నిత్య పూజల గురించి ఒకసారి వివరిస్తారా? శ్రావణ మాసం అనేసరికి మనం ప్రతిరోజు ఎట్లాగో నిత్య పూజ చేసుకుంటాం. నిత్య పూజ అనేసరికి ఏంటి, మీరు ప్రతిరోజు చేసే ఆరాధన. బ్రాహ్మలు అయ్యేసరికి వైదికంగా కర్మలు చేస్తూ ఉంటారు. బ్రాహ్మలు కాని వారు వైదిక కర్మలు కాకుండా పురాణ ప్రకారంగా కర్మలు చేస్తూ ఉంటారు, అంతే కదా. అయితే ప్రతి ఒక్కరికి కులదేవత ఆరాధన ఉంటుంది, ఇష్టదేవత ఆరాధన ఉంటుంది, అలాగే మనం మధ్య మధ్యలో ఏవో వ్రతాలు నోముల పేరిట రకరకాల దేవత ఆరాధనలు చేస్తూ వస్తుంటాం. ఇది మనం నిత్యంగా సంవత్సరం అంతా చేసేవి. ఇవాళ కాలంలో మనకి ఏమైపోయిందంటే, పొద్దుండేస్తే మనం బిజీ అయిపోయి లేవడం, పరిగెత్తడం, ఇంట్లో వంట చేస్తే చాలేమో అనే స్టేజ్లో ఉన్న పరిస్థితిలో ఒక ఆరాధన చేయాలన్నా, నిత్యం చేయాలంటే, అయ్యో మా ఇంట్లో మేము రోజు దీపం పెడుతున్నాం చాలు కదండి అంటారు. అంటే దీపం ఒక లైట్ వేసుకుంటే మనకి సరిపోతుందా? మనం మన ఇంట్లో ఉన్నప్పుడు మనం ఒక లైట్ వేసుకుని ఆ వెలుతురులో ఎంతసేపు కూర్చోగలుగుతాం మనం? కాకుండా వాటికి కొన్ని ఉపచారాలు కావాలి, అంటే మనకి కూడా కొన్ని ఉపచారాలు కావాలి. మన సాంప్రదాయం ఏముంటుందనంటే, నీవెలాగా నీకు అన్నీ కావాలని కోరుకుంటావో అలాగా భగవంతుడికి కూడా సమర్పించు. ఎందుకు, భగవంతుడు నీకు ఇచ్చాడు, నువ్వు భగవంతుడికి ఇవ్వట్లా. ఎప్పటి వరకు అయితే నేను భగవంతుడికి ఇస్తున్నా అనుకుంటావో నీకు బరువుగా ఉంటుంది, చేయడం ప్రతిదీ కూడా బరువుగా ఉంటుంది. ఈ ప్రకృతి నుంచి సహజ సిద్ధంగా ప్రతిదీ, వెలుతురు, గాలి, నీరు, నిప్పు, ఇవన్నీ భగవంతుడు మనకి ప్రసాదించినవి పంచభూతాల రూపంలో. వాటిని మనం వినియోగించుకుంటూ రకరకాల రూపాల్లో మన జీవితాన్ని మనం ఒక డిజైన్ చేసుకున్నాం. అయితే అవి లేకపోతే కరెంట్ ఉంటుందా? మనకేమి నీళ్లు లేకపోతే మనం బతకగలుగుతామా? గాలి లేకపోతే అసలు శ్వాస లేకపోతే ప్రాణాధార శక్తి అది? ఇలాగా ప్రతిదీ ఒకదానితోటి ఒకటి జీవితం, మన జీవి యొక్క జీవితం ముడిపడి ఉంది. అందుకని మనం ప్రతిరోజు నిత్యారాధన అంటే భగవంతుడికి, బాబు నువ్వు ఏమీ లేకపోయినా నాకు ఇంత ఇచ్చావు, అంటే నేను పనికి మాలిన వాడినే అయినా కూడా నాకు ఇంత ఇచ్చావు, అందుకని నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా ఈ పాపాత్ముడిని భరించాలి కదా, అయినా కూడా నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎవరికి వాడు నేను పుణ్యాత్ముడిని అని అనుకోలేడు. ఎందుకు అనంటే, ఎక్కడో ఒక చోట వాడు చేసే తప్పులు వాడికి కూడా తెలుసు. అయినా సరే జీవిత కాలంలో చేయవలసి రావచ్చు, చేయకుండా తప్పించుకునేవాళ్ళు ఉంటారు, నిక్కచ్చిగా నిలబడగలిగే వాళ్ళు ఉంటారు, అందరూ ఒకేలాగా ఆలోచించే శక్తి లేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఏంటి అనంటే, నిత్య ఆరాధన మానసిక ప్రశాంతతని కల్పిస్తుంది. అందుకని మీ పూర్వీకులు ఒక దేవతార్చన చేశారు, నరసింహస్వామి దేవతార్చన మీ పూర్వీకులు చేశారనుకుందాం. మీరు వెళ్ళి మళ్ళీ పరమశివుడిని తెచ్చుకొని పూజ మొదలుపెట్టారనుకుందాం. మీరు స్టార్ట్ చేశారు, ఆల్రెడీ అక్కడ పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఉంది మీ ఇంట్లో. మీరేం చేశారు, కొత్త వింగ్ని మొదలుపెట్టారు, కొత్త ఆఫీస్ అన్నమాట ఇది. అంటే అసలు ఈ కరెంట్ ఆఫీస్కి సంబంధం లేని ఆఫీస్ని మీరు ఓపెన్ చేశారు. మళ్ళీ ఇక్కడ నుంచి మీరు మొదలుపెట్టి మళ్ళీ మీ నెక్స్ట్ జనరేషన్ ఏం తీసుకుంటుందో తెలియదు. అలా ప్రతి జనరేషన్లో మార్పు చెందడం వల్ల మనకి ఉన్న నిధిని మనం కోల్పోతాం. అందుకని మన పూర్వీకులు ఏం చేశారంటే, నిత్య దేవత ఆరాధన అని ఒకటి ఏర్పాటు చేశారు. ఈ నిత్యదేవత ఆరాధనలో వీరు నీ కులదేవము, నువ్వు ఖచ్చితంగా ఆరాధన చేయాలి అని ఒక నియమాన్ని పెట్టారు మనకి. ఇలా నియమాన్ని పెట్టడం వల్ల ఏంటంటే, ఒరే నీకోసం మేము బోల్ తయారు చేసి పెట్టాను రా, నువ్వు రోజు కొంచెం స్విచ్ చేసుకుని ఫ్యాను లైటో వెలిగించుకుంటూ ఉండు, కొంచెం దాన్ని వాడుకో అని మనకి తెలిసి తెలియకుండా మనకి ఇచ్చిన సంకేతం అది. దాన్ని మనం వినియోగించుకోవడం. శ్రావణ మాసం వచ్చేసరికి మనకి ఏంటనంటే, ఆషాఢానికి ఎండింగ్లోనే అంతా భూజులు తులిపేసుకోవడం, ఇల్లు నీట్గా చేసేసుకోవడం, అంతా చక్కగా పరిశుభ్రంగా పెట్టుకుని మహాలక్ష్మిని ఆహ్వానించాలి కదా శ్రావణ మాసంలో. ఆవిడే శుభలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి ఈ మాసానికి. కాబట్టి ఆవిడ్ని ఆహ్వానించాలంటే ఆవిడ ఎలా ఉండాలి? ఇల్లంతా ఎలా పడితే అలా ఉంటే వచ్చేదిగా మన ఇంటి గారే బురద బురదగా ఉంది, నేను వచ్చి మీ ఇంట్లో ఉంటాను అంటుందా? అనదు. అందుకని మన ఇల్లుని మన ఆహ్వానం చేయడానికి కావాల్సిన విధంగా తయారు చేసేస్తాం. తయారు చేసి మనకు ఒక ఉత్సాహం, అమ్మవారు మన ఇంటికి వస్తుంది, ఏదో ఒక రూపంలో వస్తుంది అని చెప్పేసి మనం నమ్మికగా ఇవన్నీ చేస్తాం. అందుకని నిత్య ఆరాధన వచ్చేసరికి మనకి ప్రతిరోజు దీపారాధన ఎలా అయితే చేస్తామో, షోడశ ఉపచారాలు ఎలా అయితే చేస్తామో, మహానైవేద్యము నైవేద్యం ఏదో ఒకటి పెట్టడం, ఇలా చేసి నమస్కారం చేసుకుని మాసమంతా లక్ష్మీనారాయణని ఆరాధన చేయడం, లేకపోతే శివపార్వతుల్ని ఆరాధన చేయడం, ఇలా నిత్యంగా పెట్టుకుని ఈ మాసమంతా వీరిద్దరిని ఆరాధన, ఎవరినో ఒకళ్ళని పెట్టుకుని ఆ ఇద్దరిని ఆరాధన చేస్తూ ఉంటే వీరికి ఏంటంటే, ఈ మాస ఫలితము మీరు ఇంత చేస్తే ఇంత లభిస్తుంది. ఏదో ఇక్కడ పాతాళంలో చేశారు మీరు చేసింది, కానీ మీకు ఒక కొండంత లభిస్తుంది. ఇది మీకు విశేషం అన్నమాట శ్రావణ మాసం. దాన్ని పొందాలా వద్దా అది మన ఇష్టం,
మన పూర్వీకులు కూడా మనం చేసిందంతా అలా పెట్టారు, పొందాలా వద్దా అది మళ్ళీ మన ఇష్టమే. ఎక్కడ మన ధర్మంలో ఏంటి అని అంటే కనుక నువ్వు ఖచ్చితంగా నిక్కచ్చిగా చేయాలి అనరు. ఎందుకు అని అంటే కనుక మానసిక స్థితిగతులతోటి అంటే మనస్పూర్వకంగా నీవు చేస్తే నీకు ఫలితం అధికంగా లభిస్తుంది, సిద్ధి తొందరగా లభిస్తుంది, భగవద్ దర్శనం తొందరగా లభిస్తుంది, భాగవత దర్శనం లభిస్తుంది, ఎవరిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది, తల్లిదండ్రులతో ఎలా మెలగాలో తెలుస్తుంది, చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉంటే బాగుంటుందో తెలుస్తుంది. అందుకని ఆనందమయ జీవితం గడపడానికి కావలసిన పరిస్థితుల్ని కల్పించాలి అంటే నువ్వు మనస్సుపూర్వకంగా చేయాలి అని చెప్పి మన పూర్వీకులు ఏం చేశారనంటే ఇలా ఈ మాసాల్లో ఇలా చేసుకోండి, కనీసం ఒక మాసం కాకపోతే ఒక మాసమైనా నువ్వు చేస్తావు. అలా చేయడం వల్ల సంవత్సరం అంతా నీకు ఫలితం ఏ మాసంలో లభిస్తుందయ్యా అంటే శ్రావణ మాసంలో లభిస్తుంది. చేసుకోండి చక్కగా శ్రవణ నక్షత్రం. ఎప్పుడు ఈయన నారాయణుడు ఏంటనంటే ఇంత అడుగుతా అంతిస్తాడు, అక్షయమైన వాడు కాబట్టి అక్కడ కూర్చోండి, ఆయన పట్టుకోండి, ఆయన దగ్గర సర్వ ఐశ్వర్యాలు ఉన్నాయి, ఆయన్ని పొందాలని మనసులో నిత్యం సంకల్పం చేస్తూ ఉంటాడు. ఆ పరమశివుడినైనా పట్టుకోండి, ఆయన పాదాలైనా పట్టుకోండి, అప్పుడు కూడా మీరు ఆయన్నే పొందుతారు అని చెప్పి మన పూర్వీకులు రకరకాలుగా రకరకాల పద్ధతుల్లో ఆచరించడానికి అనువుగా మనకి ఆచార వ్యవహారాలని కల్పించారు. ఈ మాసం అంతా శుచిగా తెల్లారగట్లే లేచి, అంటే తెల్లారగట్లు అంటే సూర్యుడు రాకముందే లేచి, సూర్యుడు మన ఇంట్లోకి ఆహ్వానించి స్నానం చేసేసి రెడీగా ఉండి ముగ్గేసుకుని సూర్యుడిని ఆహ్వానం చేసుకుని బయట ఒక దీపం పెట్టుకుని అమ్మవారి దగ్గర ఒక దీపం పెట్టి తర్వాత మనం వంట చేసే పొయ్యి దగ్గర ఒక దీపం పెట్టుకుని ఇంట్లో గోవు ఉంటే గోవు దగ్గర ఒక దీపం, లేదనుకోండి మూడు దీపాలతోటి సరిపెట్టుకోవడం, చక్కగా వంట చేసుకుని వంట చేసేటప్పుడు అగ్నిని ఆహ్వానం చేసుకుని అగ్నికి నమస్కారం చేసుకుని ఇవాళ రోజున ప్రసాదము ఫలము ఏదో వండుతున్నానయ్యా కాబట్టి దీని ఫలితంగా మా ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఇది భగవంతుడికి నైవేద్యం అవుతుంది కాబట్టి మమ్మల్ని చక్కగా వచ్చేటట్టు అనుగ్రహించు అని దండం పెట్టుకోవాలి, సూర్య నమస్కారం చేయాలి, సూర్యుడికి అర్ఘ్యపాద్యాలు సమర్పించాలి, తర్వాత నిత్యారాధన చేసుకుని మన పనులు మనం చేసేసుకోవచ్చు. అది శ్రావణ మాసం విశేషం. అందుకని ఇలా చేసుకోగలిగితే చాలు, ఇంకా ఇంకా పెద్ద పెద్దగా చేయాలనుకుంటే మీ ఇష్టం. ధన్యవాదాలు.